దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిజజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మేఘాలుడుగా మా మధ్యకు అతి శీఘ్రమే రానయ్యన్న తండ్రి, స్తోత్రాలు. నాయనా, నీ సన్నిధి భాగ్యం మేము అనుభవించాలని నిత్యము మాతో మాట్లాడడానికి దేవా, మీరు మమ్మల్ని ఈ స్థలములో సమకూర్చుచు ఉన్న తండ్రి, స్తోత్రాలు. ఈ 40 దినాలు నీ చల్లని కౌగిట్లో నీ సిలువ చెంతన చేరే భాగ్యం ఇచ్చిన తండ్రి, మీ నోటి మాట మేమందరము విని నీ నోటి మాట ప్రకారము జీవించగలిగినట్లుగా మీ కృపా భాగ్యం మా మీద అనుగ్రహింపచేయమని దేవా, నన్ను పూర్తిగా మీ వశపరచుకొని దేవా, మీరే నా నోటికి మాటలు అందించి మీ నామం మహిమపరచబడినట్లుగా నన్ను ఉపయోగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకునమని వరుడు ప్రియుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు అతి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడ్డటువంటి మాటలు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ వాక్యాన్ని చిన్న పిల్లలు మొదలుకుని ఎవరైనా వృద్ధాప్యం వరకు ఉన్న ఎవరైనా మాట్లాడుకునేటువంటి మాట, అందరికీ తెలిసినటువంటి మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందుటకై ఆయనను అనుగ్రహించాను. ఎందుకు ఆయన ఈ లోకములోనికి వచ్చారు? మనమందరము ఆయన ఎలాగున్నా నమ్మాలి, మనందరికీ ఏమి కలిగి ఉండడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చారో ఈ మాటల్లో చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రియులారా, మనం పరిశీలన చేసినప్పుడు ఎవరైనా ఎవరి కొరకైనా చనిపోవడం అనేది అసంభవం. ఒకవేళ చనిపోయిన వారు ఉండొచ్చునేమో, కానీ పాపులందరి కొరకు చనిపోయినటువంటి ఏకైక లోక రక్షకుడు యేసువారు మాత్రమే. అయితే యోహాను మొదటి పత్రికలో 3:4 రాస్తూ పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. మానవుల పాపము మానవాళికందరికీ కూడా వ్యాపించిపోయింది. పిల్లల మనం చూస్తే ఆది మానవుల్లో ఉన్న ప్రతి పాపం, వాళ్ళు ఒక్కటే చిన్న పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆది మానవుల్లో ఉన్న వారి పాపం ఈరోజున మానవులందరికీ కూడా సంక్రమించింది. దాన్ని దైవజనులు అన్నారు, పొడపాము మనుష్యుని బొట్టని వేల మీద కుట్టి పుట్టలోనికి పోయినా ఆ ఊపిరట శరీరం అంతా ఎలా వ్యాపిస్తుందో, అలాగే ఏనాడో సాతాను ఊదిన పాపం నేటి వరకు మనుషులందరిలోనికి వచ్చింది అని దైవజనులు సైతాన దింపుల పుస్తకంలో శిరఛేదంలో వ్రాసిన వారై ఉన్నారు. పిల్లరా, దాని నైజం ఏంటి అని అంటే, కుట్టి వెళ్ళిపోయినా కానీ ఆ పొడపాము యొక్క గుణం, దాని యొక్క లక్షణం ఏంటంటే శరీరాన్ని కుల్లబెట్టడం. పాపం ఆజ్ఞను అతిక్రమించి వారు చిన్న పాపమే చేసినా దాని లక్షణం ఈ రోజున ప్రతి ఒక్కరిలోనికి కూడా వ్యాపించి అందరినీ కూడా పాపములోనికి, మరి పాపమునకు భయంకరమైనటువంటి శిక్షలకు గురి చేసింది ఆ పాపం. దాన్ని రోజున మనం పరిశీలన చేస్తే క్రీస్తు వారు మన కొరకు వచ్చి ఆయన చనిపోయిన కారణాన మనలో ఉన్న పాపమంతా కూడా రద్దుపరచబడింది. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయిన కారణం ఒక్కటే తప్ప, లేకపోతే ఎవరి పాపాలు వారి మీదే నిలిచి ఉంటాయి. ఒకటేమిటి అనంటే, పాపులమై మనం ఉన్నాము. మనం ఏమై ఉన్నామట? పాపులము. రోమాపత్రికలో మనం చూస్తాం 5:8 పరిశీలన చేసినప్పుడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నారు. దేవుడు తనలో ఉన్న ప్రేమ ఎలా వెల్లడి చేస్తున్నాడంటే,
ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఇంకా మన పాపముల కట్టుమిట్లాడుతూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మానవులు జన్మమును బట్టి నైజాన్ని బట్టి తలంపులను బట్టి చూపులను బట్టి క్రియలను బట్టి పాపులుగా ఉన్నారు. అయితే ఇదే గ్రంథకర్త 3:11 అంటాడు, నీతిమంతుడనేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరు ఎలా ఉన్నారంట, త్రావ తప్పి ఏకంగా పనికి మాలిన వారైనటువంటి వారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతికేవాడు లేడు, దేవుని యొక్క సన్నిధిని వెతికేవారు లేరు. కనుక మరి వాక్యం ఏం చెప్తుందంటే 3:23లో ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల దేవుని యొక్క మహిమ మనం అందుకోలేకపోతున్నాం. ఈరోజున ఆ మహిమను దేవుడు మనకివ్వడానికి మనందరిలో ఉన్న పాపముల కొరకు ప్రభువారు మన నిమిత్తం ఆయన చనిపోయారు సిలువలో. దశలోనికలకు రాసిన 4:7 చూస్తే పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకొరకు పిలిచాడంట, పవిత్రమైనటువంటి స్థితి, పరిశుద్ధమైనటువంటి స్థితి. మరి పావనుడైనటువంటి యేసు తనలో ఉన్న పరిశుద్ధతను మనకివ్వడానికి మనల్ని పిలిచారంట, కానీ మనం అపవిత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు. మానవులు పాపులై ఉండగా రక్షించి మనందరిని ఏం చేయాలని ఆయన వచ్చారు అంటే పరిశుద్ధులు చేయాలి. అందుకని దాని యొక్క మరి నియమ నిబంధన ప్రకారముగా మనందరి కొరకు, పాపులందరి కొరకు, మనుషులందరి కొరకు, జన్మించిన వారందరి కొరకు, లోకారంభం మొదలుకొని లోకాంతం వరకు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఏం చేయబడ్డారు అంటే చనిపోయారు. మనం ఎందువల్ల ప్రభు చనిపోయారు అని అంటే మనము పాపులమై ఉన్నాము గనుక మన పాపములను బట్టి ఆయన చనిపోయారు. రెండవది చూస్తే రెండవ లక్షణం మనలో ఏముందంటే ఇదే గ్రంథకర్త పౌలు గారు అంటారు. రోమపత్రిక 5:6 చూస్తే ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఏమైందామండి, బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏమైందామండి, మనం బలహీనులము అంటే అర్థమేంటి, పాపం విసర్జిస్తాం, పాపాన్ని ఆవరిస్తాం, పాపం విడిచిపెడతాం, పాపాన్ని కోరుకుంటా ఉంటాం, బలహీనులం. ప్రిలరా, మరి విసర్జించడం కామన్గా జరుగుతుంది, మరి దాన్ని మరలా ఆస్వాదించడం కూడా జరుగుతుంది, బలహీనులం. కాబట్టే క్రీస్తు మన కొరకు యుక్త కాలమున భక్తిహీనులందరి కొరకు ఆయన చనిపోయారు. మానవులకు దేవునికి అడ్డుగా నిలిచింది ఏంటంటే పాపం. దాన్ని బట్టే దేవుణ్ణి చూడలేనటువంటి, దేవుని స్వరం వినలేనటువంటి బలహీనతలు మనం కలిగిన వారమైనాం. దేవునికి మానవునికి పాపం అనేది ఏం తీసుకొచ్చిందంటే ఎడబాటు. కనుక ప్రియులారా, దైవజనులు అన్నారు, పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో, పరమాత్ముని చేసెను అయ్యయ్యో, పాందు చేత పలు విదేవోండ్లను కల్పించిరి విచారం, పలు విదేవోండ్లను కల్పించిరి విచారం. పాపంబు నరులకు పరమాత్ముని ముఖాన్ని ఏం చేసిందంట, మరుగు చేసిందయ్యయ్యో. ఎంత పాపం, ఈ పాపం కాస్త దేవుణ్ణి చూడకుండగా ఆపేసింది. అయ్యయ్యో, మనుషులందరూ దేవుని చూడాలి,
దేవునితో తో ఉండాలి, దేవునితో తో నిత్యము జీవించాలి. ఇది దేవుని యొక్క కోరిక. కానీ పాపం కాస్త వచ్చి దేవుణ్ణి మానవునికి కనబడకుండా చేసేసింది. అందుకని ప్రిలారా, పాపులు అందుచేత పలు విధమైన దేవుళ్ళను కల్పన చేసుకున్నారు. ఎంత విచారం! దేవుడు కనబడకపోవడాన్ని బట్టి, పాపం అడ్డుగా వచ్చి దేవుడు కనబడకపోవడాన్ని బట్టి మానవులందరూ కలిసట పలు విధములైన దేవుళ్ళను కల్పించుకున్నారు. దేవుడే స్వయంగా వచ్చి దేవుడే ఆదామవలతో మాట్లాడినట్లుగా మాట్లాడితే ఇంకొకరిని కల్పించుకునేవారు కారు. కానీ ఆజ్ఞాతిక్రమము చేసి తెచ్చిపెట్టినటువంటి పాపం దేవునికి మానవునికి ఏం తీసుకొచ్చిందంటే దూరాన్ని తీసుకొచ్చింది. అందుకనే మానవులందరూ కల్పితమైనటువంటి దేవుళ్ళను చేసుకొని మాయోపాయములకు గురైపోయి బలహీనులైపోయారు. ఏమైపోయారండి? బలహీనమైనటువంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు వారే బలవంతులుగా చేయడానికి మంచి యవనస్సుడుగా మనందరి కొరకు ఏమైపోయాడంట? చనిపోయాడు. మన బలహీనతలను బట్టి బలం మనకు తగ్గిపోతుంది గనక బలవంతుడైన దేవుడు యుక్త కాలమందు మనలో ఉన్న బలహీనతలన్నీ తీసి మనల్ని బలవంతులుగా మార్చుట కొరకు యుక్త కాలములో ఆయన మన కొరకు చనిపోయారు. అందుకని రోమాపత్రిక 4:5 చూస్తే పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. తీతుకు రాసిన పత్రికల్లో కూడా ప్రియరా 2:12 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. మనం ఇప్పుడు ఎలా మారాలంటే భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైన వాటిని, వాటన్నింటిలో ఉన్న దురాశలన్నింటినీ కూడా విసర్జించాలి. మనకి శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? అది మహాదేవుడైన యెహోవా దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం అందరం ఏం చూడాలట? ఎదురు చూపులు చూస్తూ ఈ లోకములో ఎలా ఉండాలంటే మంచి బుద్ధి కలిగిన వారముగా, మంచి నీతి పరులముగా, గొప్ప భక్తి పరులముగా బ్రతకాలని మనందరి కొరకు యుక్త వయస్సులో మన బలవంతులుగా చేట కొరకు బలమైన దేవుడు యుక్త కాలములు ఏమైపోయారట? చనిపోయారు. కనుక మన బలహీనతలను ఎరిగిన దేవుడు మనకి ప్రత్యక్షం అవ్వడానికి, మనల్ని బలవంతులుగా చేయడానికి మన నిమిత్తం చనిపోయారని మనము ఎరిగిన వారమై ఉన్నాము. గనక మనలో ఉన్న బలహీనతలను పోగొట్టుకునేటువంటి శిలువనాథుడైన క్రీస్తు చెంతకు చేరిన మనం మన బలహీనత తట్టు ఎప్పుడు కూడా చూడకూడదు. ఏం చూడాలి? బలమిచ్చే ప్రభు శిలువ వైపు చూస్తే మనం ఎలా మారతామంటే బలవంతులముగా మారతాము. ఇక 3వది చూస్తే శత్రువులముగా ఉన్నాము లోకంలో. రోమాపత్రికలోని 5:10 మనతో మాట్లాడుతున్నమాట. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదు. దేవదూతల్లో ఒక దూత దేవుని ఎదిరించి సైతానుగా, దేవుని సైతాను శత్రువుగా మారిపోయాడు. అందుకనే అపవాది క్రియలు కలిగినటువంటి మానవులు కూడా దేవునికి ఏమైపోయారట? శత్రువులైపోయారు. ఈరోజున లోకస్తులందరూ దేవునికి ఎలా అయిపోయారంటే శత్రువులుగా తయారైపోయారు. దేవుడు ఒకటి చెబితే మనుషులు ఇంకొకటి చెప్తారు. అంటాంగా దైవం ఒకటి తలస్తే
మానవులు నానా విధాలుగా తలస్తూ ఉంటారు. దేవుని చిత్తం ఎరగక మానవులు ఏం చేస్తున్నారంటే భయంకరంగా తయారైపోయారు. అందుకనే ఈ లక్షణం ఎక్కడ నుంచి వచ్చింది అని అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నాడు. ఏమా అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. గనుక పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి, పాపం చేసేవాడు అపవాదిగాడి యొక్క సంబంధి. ఈ పాపం ఏం చేస్తుందంటే అపవాది పిల్లలుగా మార్చేస్తుంది. అందుకని అపవాది అనే ఈ దుర్జనుడు సైతానుడు మొదటి నుండి కూడా ఏం చేస్తున్నాడంట, పాపం చేస్తూనే ఉన్నాడు. వాడిలో ఉన్న దుర్లక్షణం, వాడు పాపము చేస్తూ మనుషులందరినీ దేవునికి కాకుండా దేవుని మీద శత్రుత్వానికి పంపిస్తూ ఉన్నాడు. అందుకని లోకస్తులందరూ కూడా దేవునికి చాలామంది ఎలా ఉన్నారంట, శత్రువులుగా తయారైపోయారు. దేవుడు ఉన్నాడా, ఏడి ఎక్కడున్నాడు చూపించండి, మీరు చూడండి తర్వాత మాకు చూపించండి మేము వస్తాం. ఇలా నైజ పాపం, భయంకరమైన పాపం దేవుని మీదే శత్రుత్వాన్ని పెంచుకొని చాలామంది శత్రువులుగా తయారయ్యారు. గనుకనే లూకాసువార్త 1:75 చదివితే మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. నేను గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ఎరిగిన వారముగా లోకస్తులందరూ దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటే లోకములున్న వారు ఎలా ఉన్నారు అంటే దేవునికి శత్రువులుగా తయారైపోయారు. అందుకని శత్రువులై ఉన్నారు కాబట్టి ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిత్యముగా మనము రక్షింపబడతాం. అందునిమిత్తమై యేసయ్య ఈ లోకములోనికి మన కొరకు వచ్చారు. అపవాదులు వెంబడిస్తే అపవాది క్రియలే చేస్తారు. అపవాదులు వెంబడించిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. దేవునికి శత్రువులంటే ఎంత చూడండి ప్రియులరా, ఎంత భయంకరం. దేవునికి దూరమై ఎవడైనా ఏమైనా చేయగలడా? యోహాను సువార్త 15:5 చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట, నాకు వేరేయుండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరే ఎవ్వడు ఏమి చేయలేరు. కానీ మానవుల్లో చాలామంది దేవునికి శత్రువులుగా తయారైపోయారు. ఇక 4 చూస్తే చీకటిలో ఉన్నవారు. మానవులందరూ ఎక్కడున్నారంట, ఎక్కువ శాతం చీకటికి బానిసలైపోతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 ధ్యానం చేసినప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు అందరూ కూడా చీకట్లో ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఆయన సిలువ రక్తము చేత దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన బలి అయిపోవడాన్ని బట్టి మనందరం కూడా వెలుగులోనికి వచ్చాము. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుగా మనందరినీ వెలిగించడానికి యేసుప్రభు వారు మనలో ఉన్న చీకటిని పారద్రోలడానికి మనందరి నిమిత్తము ఆయన ఏమైపోయారట, చనిపోయిన వారై ఉన్నారు. అందుకని యోహాను సువార్త 8:12 మరలా యేసు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తూ ఉన్నారు. కనుక ఆయన్ని వెంబడించే వారిలో వెలుగుంటుంది, ఆయన్ని వెంబడింపని వారు ఎక్కడున్నారట, చీకటిలో ఉన్నారు. ఆ చీకటిలో ఉన్న మనందరి కొరకే ప్రభు అయిన క్రీస్తు చనిపోయిన వారై ఉన్నారు. ప్రియులారా, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5:5 మనము ధ్యానం చేస్తే మీరందరూ వెలుగు సంబంధులను పరసంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళయందు నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు
రాత్రి వేళ అయ్యేటప్పుడు మత్తుగా ఉంటారు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకోవాలి. మనకి దేవుడు ధరింపజేసినటువంటి వీటిని మనం బావుగా ధరించుకొని దేవుని కొరకు నిలబడితే నిజమైన ఆ వెలుగు ద్వారా మనం వెలిగించబడి నిత్య రాజ్యములోకి వెళ్ళాలని క్రీస్తు మనందరి కొరకు చనిపోయారు. పిల్లల మనం ఆలోచన చేయాలి. ఒకటి ఆయన మాట్లాడుతున్నాడు, మీరు నిద్రపోయేవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలట? విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో మీరు మసులుకోవాలి, దాన్ని ఒక కవచంగా ధరించుకోవాలి. రక్షణలోనికి వచ్చిన మనము నిరీక్షణ ఉంచి శిరస్థానాన్ని ధరించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాట అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణపరచు నిమిత్తం మనం దేవుడు ఎలా చూస్తున్నాడో చూడండి. ఏర్పరచబడిన వంశంగా దేవుడు మనలను ప్రతిష్ఠ చేశాడు. చీకటిలో ఉన్న వారికి ఈ పేరు లేదు. ఏ పేరండి? ఏర్పరచబడిన వంశం. వెలుగులోనికి, క్రీస్తు ద్వారా వెలుగులోనికి, రక్షణలోనికి, పరిశుద్ధమైన ప్రేమ చేత, ప్రభు చేత దేవుని యొక్క రక్షణలోనికి వచ్చిన మనకి దేవుడు పెడుతున్న పేరు ఏర్పరచబడిన వంశం. రాజులైన యాజక సమూహం, రాజులం ఇక యాజక సమూహం, పరిశుద్ధ జనము. మనందరికీ దేవుడు పెడుతున్న పేరు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇక ఎవ్వరు మనలను ఆయన చేతిలోండి ఎవ్వరు తీసుకునే అధికారం ఎవరికి లేదు. మనం ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే, దేవునికి మనం మన మీద అధికారం ఇస్తే, వాస్తవం మన కుటుంబాలను దేవునికి అంకితము చేస్తే ఎవ్వడు మనలను అపహరింపకపోడు. కాబట్టి మనం జాగ్రత్త పడి దేవుని యొక్క సన్నిధిలో మనము మరి దేవుడు మనకిచ్చినటువంటి బిరుదులను కాపాడుకునే వారమై ఉండాలి. దేవుడే మనలను ఏర్పరచుకున్నారు, ఎవరో ఏర్పాటు చేసుకోవడం కాదు. దేవుడే మనలను పిలిచాడు, దేవుడే మనలను పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవునికి సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. నేను మిమ్మల్ని అందరినీ నేను కొనుక్కున్నాను. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు స్వాధీనం అవ్వాలి? మనం చీటికి మాటికి దయ్యానికి లోబడిపోయి, చీటికి మాటికి చిన్న చిన్న వాటికి మగ్గు చూపించి లోకాన్ని వెంబడిస్తే క్రీస్తు శ్రమపడింది వ్యర్థం. చీకటిలోనికి మనం వెళ్ళిపోతే క్రీస్తు ప్రయాసపడింది వ్యర్థం. కాబట్టి ఆయన మన కొరకు చీకటిలో ఉన్న మనలను వెలిగించి తన పరిశుద్ధమైనటువంటి తన సొత్తైన ప్రజానికంగా దేవుడు మార్చుకోవడానికి ఇష్టపడి మనలందరినీ స్థలంలో కూర్చోబెట్టుకున్నారు. ఇక ఆ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా లోబడకూడదు. ప్రభు వైపే చూడాలి. ప్రభు, నీ చిత్తమే, ఈ ప్రాణం నీవిచ్చింది, అవునా కదండి? ఈ ఆరోగ్యం ఆయన ఇచ్చింది, ఈ ఆయుష్ ఆయన ఇచ్చింది, ఈ బ్రతుకు తెరుగు ప్రభు ఇచ్చింది. మనం గడ్డి పువ్వు లాంటి వారమని, ఆవిరి వంటి వారమని, నీటిలో బుడగ వంటి వారమని ఎరిగి కూడా చిన్న చిన్న వాటికి లోకానికి లోబడిపోతే ప్రభుకు దూరమైపోతాం. కనుక చీకటిలోనికి వెళ్ళకూడదని మనల్ని దేవుడు చక్కనైనటువంటి స్థితిలో ఉంచడానికి మనల్ని పిలిచారు. ఇక 5వది చూస్తే, దూరస్థలమై ఉన్నప్పుడు దేవుడు మనలను మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వారై ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. అంటే యేసువారి యొక్క రక్తం దూరంగా ఎక్కడో పడి ఉన్న మనలను ఆయన నా బిడ్డ అని తన రక్తం ద్వారా మనలందరినీ కూడా సమీపముగా చేర్చుకున్నారు. అందుకనే ప్రియులరా, దుష్క్రియలను బట్టి దేవునికి దూరస్థలంగా మారిపోయినా అందరి రక్షణార్థమై
రోగముల చేత పట్టబడి పాపముల చేత పట్టబడి పాపపు కట్లు చేత బంధింపబడినటువంటి మనందరం దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు తన సిలువ రక్తము చేత మనందరిని తన తట్టుకు తన సమీపముగా ఆయన మనలను పిలుచుకున్నారు ఏమంటున్నారండి క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులంగా మారాము ఇప్పుడు మనం దూరంగా ఉన్నవారమా దగ్గరగా ఉన్నవారమా దేవునికి అతి సమీపముగా ఉండాలని దేవుని దగ్గరే ఉండాలని దేవునితోనే ఉండాలని నిత్యం ఆయన యొక్క తలంపే కలిగి ఉండాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు పిల్లరా మరి కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగన హక్కును చేర్చుకున్నట్లుగా మనందరం ఎంత పాపులమైన నీచులమైన దుష్ట స్వభావం కలిగిన వారమైన మీరు దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేక మనందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి మనలందరినీ కూడా సమీపస్థులుగా మార్చిన దేవుని యొక్క సిలువను ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆరవదిగా చూస్తే ఎప్పుడో చచ్చిన వారం మనం ఉన్న కదండి చచ్చిన వారం ఎఫెసీ పత్రిక 2 మొదటి వచనములో మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మీతో మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు చూడండి ప్రియులారా చచ్చిన మనలను చచ్చిపోయినట్టుగా ఉంచేక ఏం చేశారంట క్రీస్తుతో కూడా బ్రతికించారు ఆయన ద్వారా మనం బ్రతికాము మనం అనుకుంటున్నా నేనేంటి నా బ్రతికేంటి నా స్టేటస్ ఏంటి నా గౌరవం ఏంటి నాకు చాలా నేను చాలా అని మనలో ఉన్న గర్వాన్ని చాలాసార్లు ప్రదర్శిస్తూ ఉంటాం కానీ ప్రభువే చెప్తున్నారు మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా పాపము లేదు అన్న నరుడు లోకములో ఎవ్వరము కూడా లేము మనందరిలో అపరాధాలు మనందరిలో పాపములు అందరిలో కూడా ఏదో ఒక భయంకరమైనటువంటి శిక్షకు గురి చేసేటువంటి పాపం తిరుగులాడుతోంది ఆ పాపములే మనల్ని ఏం చేసాయంట చంపేసే అలాంటి చచ్చిన మనలను విడిచిపెట్టక ఎస్కేలు గ్రంథం 16వ అధ్యాయములో కూడా ఆయన రాస్తాడు ఇదిగో నీ జనన దినమును నేను చూసేటప్పుడు ఎంత భయంకరంగా ఉన్నావో తెలుసా అలాంటి నిన్ను నేనే తీసుకుని వచ్చాను నేనే నిన్ను బాగు చేశాను నేనే నీకు చక్కని స్థితిని ఏర్పాటు చేశాను చచ్చిన దానమైన నిన్ను నేను బ్రతికించాను నీవి రోజున ఏం చేస్తున్నావు కల్పించినటువంటి కల్పనల వైపుకు చూస్తూ మాయోపాయముల చేత లోకములో ఉన్న వాటికి మొగ్గు చూపిస్తూ ఉన్నావు కాబట్టి జాగృతాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద వేసుకున్నారు ఎందుకొరకటండి మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని మనం ఇప్పుడు ఎలా ఉండాలి జీవించే వారంగా ఉండాలని ఆయన మన కొరకు తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకున్నారు రోమపత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే ఆలయన గాని చనిపోట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాడు కానీ మన ఆయన జీవించడు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలనే మీరును పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తును యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి పాపం విషయమే ఒక్కసారే చనిపోయారట కానీ జీవించుట చూడగా నిత్యం కూడా ఆయన ఏం చేస్తున్నాడు జీవించుచూనే ఉన్న రీతిగా మనం కూడా పాపముల విషయమై మృతులమే కానీ క్రీస్తు యేసునందు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము సజీవులము పిల్లరా చచ్చిన వారమైన మనలను దేవుడు చక్కగా బ్రతికించారు ఈ బ్రతికిచ్చిన ప్రభు కొరకు మనము జీవించడం ఎంతైనా మేలు ఆశీర్వాదం అదే సిలువ మనకు నేర్పిస్తుంది ఆఖరిగా చూస్తే 7వ మాట దరిద్రులమై ఉన్నాము ఏమై ఉన్నామండి మన స్థితి దరిద్రపు స్థితి చూడండి ప్రకటన గ్రంథంలో పరమాది జ్ఞాని యోహాను గారు అంటారు 3వ అధ్యాయం 17వ వచనములో నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరునివై ఉన్నావని ఎరగక
ఏమంటున్నారంట నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు ఏమని మాట్లాడుకుంటున్నావు నాకేంటండి మా పితామహులు సంపాదించిన ఆస్తి పొర్రాలు నేను నాకేంటి అని అనుకుంటున్నావు కాదు నువ్వేమై ఉన్నావంటే దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవు జ్ఞాపకం చేసుకుంటే మనందరం కూడా దరిద్రులమై ఉన్నాము క్రీస్తును కలిగిన వారు ప్రిలరా దరిద్రులు కారు క్రీస్తును కలిగి లేని వారు అన్నీ ఉన్నా ఏమీ లేని దరిద్రులు ఈ రోజున ప్రిలరా మన దరిద్రత అంతా తీసివేయడానికి మన నిమిత్తము తాను దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చారు దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనలో 35వ కీర్తన 10వ శరణంలో అప్పుడు యెహోవా నీ వంటివాడవడు మించిన బలముగల వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును దేవుని వంటివాడు ఎవడైనా ఉన్నాడా ఎవరు లేరు మించిన బలంగల వారి చేతి నుండి కూడా దీనులైన వారిని దరిద్రులైన వారిని విడిపించేటువంటి శక్తి ఒక్క ప్రభుకే ఉంది అందుకనే పెంటకొప్ప మీద నుండి దీనుల పైకెత్తువాడు ఆయన ఒక్కడే అందుకనే ప్రియులారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9లో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన కృప ఏంటో మనకు తెలుసు కదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను మన దరిద్రతను పోగొట్టడానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడుగా మారిపోయారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోని 6వ అధ్యాయం 10వ లేఖనములో దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమియూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము ఇదెవరు అంటే దేవుని నమ్ముకున్న వారికి తగినటువంటి మాట అపోస్తలులు అంటున్నారు ఎలా ఉన్నామంట దరిద్రులమైనట్లుగా కనబడతాం కానీ దరిద్రులం కాము ఎందుని బట్టి క్రీస్తు యేసు సిలువ చేత మనం రక్షించబడ్డాం కాబట్టి ఏమీ లేని వారిగా ఉంటామంట కానీ లేని వాళ్ళం మాత్రం కాదు ఎవరిని బట్టి క్రీస్తును బట్టి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ లేఖనములో క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహింపబడిందని పౌలు గారు అంటున్నారు క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులందరిలో ప్రకటించడానికి వెలిగింపబడిన మనం ఈ రోజున దేవుని చేత రక్షించబడి ఉన్నామని ఎరిగి మనం కూడా మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం ఇప్పుడు మనం పాపులము కాము మనం ఎలా మార్చాడు దేవుడు తన సిలువ చేత మనలను పరిశుద్ధులుగా మార్చారు ఇప్పుడు మనం బలహీనం కాము బలహీనమైన పనులు చేస్తే బలహీనతే వస్తుంది కనుక మరి విగ్రహారాధన జోలికి కానీ ముహూర్తాలు ఆయా వాటికి కానీ వెళ్తే మీరు బలహీనులే కానీ మనం ఇప్పుడు బలహీనము కాము దేవుని బలం మన యందు ప్రదర్శించబడింది ఇక మనం శత్రువులం కాము దేవునికి ఎప్పుడు మనం ఏమయ్యున్నాము మిత్రులమే ఆయన మన మిత్రుడు మనం కూడా ఆయనకి ఏమై ఉండాలి మిత్రులంగానే ఉండాలి అందుకే ప్రభు పిలుస్తున్నారు మిత్రుడా రారమ్ము ఆయనకి శత్రువులుగా ఎప్పుడు ఉండకూడదు నాలుగు చీకట్లో ఉండేవారం కా మనం ఎక్కడికి పిలిచాడు ఆయన తన నిజమైన వెలుగులోనికి మనందరం వచ్చిన వారం ఇక మనం చూస్తే దూరస్థలం కాము మనమందరం కూడా క్రీస్తుకు సమీపముగా ఆయన మనల్ని తెచ్చుకున్నారు చచ్చిపోయిన వారం కామిప్పుడు మనందరం సజీవులము దేవుడు తన సిలువ చేత మనందరినీ చక్కగా జీవింపజేస్తున్నారు మనలో ఉన్న దరిద్రత అంతా పోగొట్టేశారు మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే ధనవంతులంగా దేవుడు మార్చేశారు కనుక క్రీస్తు చనిపోయింది మనందరికీ ఇవన్నీ ఇవ్వడానికి కనుక మనము దేవుని యొక్క సిలువను ధ్యానించడం ద్వారా మనకి ఇంకా గొప్ప ఆయుష్ ఆనందం దేవుడు మనకి అనుగ్రహించేవారు ఉన్నారు కనుక దినదినము ఆయన్ని ధ్యానించటం ద్వారా కలిగే ఆశీర్వాదములన్నీ మనం పొందుకొని నిత్య రాజ్యములో ప్రభువుతో ఉండే ధన్యత
దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మేఘారూఢుడుగా మార్చుకొచ్చి మాతో ఉండి మమ్మను బలపరచడానికి మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. మీ మాటలు మా హృదయములో మా అంతరంగములో ఎప్పటికప్పుడే పదిలపరుచుకుంటూ వాటి ప్రకారం జీవించే ధన్యత మాకెల్లరికీ దయచేయమని వాక్కై మాతో మాట్లాడిన యేసువారి నామమందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.